హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక బ్యాడ్ న్యూస్ అప్డేట్ అనేది వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే, మనకు నిన్న ఇంటర్ రిజల్ట్ డిక్లేర్ చేశారు కదా, చాలామంది అందులో ఫెయిల్ అయ్యారు. ఇద్దరు విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ మనకు చూడండి, వేటు న్యూస్ యాప్లలో మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇంటర్ అమ్మాయి ఆత్మహత్య. తెలంగాణ నిన్న విడుదలైన ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ గాంధీనగర్కు చెందిన జాహ్నవి, 16 వయసు, తక్కువ మార్కులు రావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆమె తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు నిజామాబాద్కు చెందిన మరో విద్యార్థి, 17 ఏళ్ల వయసు, 3 సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. విన్నారుగా ఫ్రెండ్స్, విద్యాశాఖ అనేది ఎంత నీచానికి దిగజారిందో. విద్యార్థులు ఫెయిల్ అవుతారని తెలిసి కూడా కావాలని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఏదో వాళ్ళని పాస్ చేస్తాం, వాళ్ళకి ఏదో మార్క్స్ ఇస్తామని ఏదో బిల్డప్ ఇచ్చి అందరినీ ఫెయిల్ చేసి ఇద్దరు ప్రాణాలను బలితీసింది. దీనిపై విద్యార్థుల సంఘాలు అలాగే ఎన్ఎస్యుఐ డిమాండ్ చేస్తుంది. విద్యార్థులకి సరైన న్యాయం చేయాలని ప్రతి విద్యార్థి ఇంటర్ బోర్డు వద్ద డిమాండ్ చేస్తున్నారు. ర్యాలీ కూడా కండక్ట్ చేశారు. ఆ అప్డేట్స్ కూడా నేను అప్ టు డేట్ ప్రొవైడ్ చేస్తా. మీరు మాత్రం ఎలాంటి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోకండి ఫ్రెండ్స్. మీకైతే న్యాయం జరిగేదాకా ఈ పోరాటం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది యూనియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ సంఘాల వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది. ప్రతి విద్యార్థిని పాస్ చేశారు, ఎవరైతే ఫెయిల్ అయ్యారో ప్రతి విద్యార్థిని మళ్ళీ పాస్ చేశారు, మినిమం మార్క్స్ వేసి మళ్ళీ వాళ్ళని పాస్ చేశారు. మీరు ఎవ్వరు టెన్షన్స్ పడకండి. దయచేసి మీరు కూడా ఇలాంటి బ్యాడ్ ఆలోచనలు మానేసేయండి. అంటే సూసైడ్ అటెంప్ట్స్ కానీ ఏదైనా చెడు పనులు మాత్రం చేయకండి. మీ ఫ్యూచర్ మొత్తం మీ పేరెంట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మీరు బాగుంటేనే మీ పేరెంట్స్ కూడా బాగుంటారు. మీ పేరెంట్స్ ముఖాలు చూసి ఆలోచించండి, ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ బ్యాడ్ అటెంప్ట్లు తీసుకోకండి. ఫెయిల్ అయిన వాళ్ళని ఎలా పాస్ చేస్తారు దానిపై నేను అనేక అప్డేట్స్ అనేది మీకు అప్ టు డేట్ ప్రొవైడ్ చేస్తా. ఇంతకీ పాస్ చేస్తారా చెయ్యరా అనే దానిపై నేను అప్ టు డేట్ మీకు అప్డేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తా. దయచేసి మీరు ఎలాంటి చెడు ఆలోచనలకు లోనవ్వకండి. అందరూ హ్యాపీగా ఉండండి. అందరినీ మళ్ళీ పాస్ చేస్తారు, ఎవరు టెన్షన్స్ పడకండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేటు.